తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు నవంబర్లోనే తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయా? ఇవాళ ఢిల్లీలో జరిగే సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకోబోతోంది. తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో పావులు కదులుతున్నాయి. అసెంబ్లీని రద్దు చేస్తామని కేసీఆర్ ముందే చెప్పినందున కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాల్టి సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతోంది. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సంబంధించి గురువారం సాయంత్రానికే కేంద్ర ఎన్నికల సంఘానికి నోటిఫికేషన్ అందింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాంతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం అనధికారికంగా సమీక్ష కూడా చేసింది. మొత్తంగా చూస్తే నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ మొదటి వారంలో కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. నవంబర్ రెండో వారం లేదా మూడో వారంలో తెలంగాణ అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు జరపాలి. సెప్టెంబర్ ఆరున తెలంగాణ అసెంబ్లీ రద్దయినందున 2019 మార్చి 5లోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి. కానీ మిగతా నాలుగు రాష్ట్రాలతో కలిపి నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. డిసెంబర్ రెండో వారానికల్లా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని, మూడో వారంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ రేపోమాపో ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ కానున్నారు. ఛత్తీస్గఢ్కు 2019 జనవరి 5లోపు, మధ్యప్రదేశ్కు జనవరి 7లోపు, రాజస్థాన్కు జనవరి 20లోపు, మిజోరాంలో డిసెంబర్ 15లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నాలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాల్సి ఉన్నందున మిజోరాం గడువు అయిన డిసెంబర్ 15నే ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుంటుంది. అదే జరిగితే డిసెంబర్ 15 కల్లా ఫలితాలు వెలువడి తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరిగితే ఇప్పటికే అందుబాటులో ఉన్న 2018 ఓటర్ జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. నోటిఫికేషన్ జారీ అయ్యేంత వరకు నమోదైన వారందరూ ఓటర్లుగానే ఉంటారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, నిన్న తెలంగాణ అసెంబ్లీ రద్దయింది, ఈ నేపథ్యంలో ఈసీ కూడా వడివడిగా అడుగులు ముందుకేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏంటి, ఎన్ని గంటలకు ఈసీ మీటింగ్ జరుగుతుంది? తెలంగాణ ఎన్నికలపై ఈసీ వర్గాలు ఏమంటున్నాయి? పవన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈరోజు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి బెంచ్ 12 గంటలకు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు జరుగుతాయన్న దాని మీద ఇంకా హితమిద్దంగా ఒక తేదీ లేదా ఈ నాలుగు రాష్ట్రాలతో కలిపి జరుపుతారా లేదా అన్నది మాత్రం ఈ రోజు నిర్ణయం కాకపోయినప్పటికీ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. నాలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ఏదైతే మిజోరాం, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇటు ఛత్తీస్గఢ్, ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఆల్రెడీ ఇంటర్నల్ గా ప్రారంభించారు. ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై ప్రతి మంగళవారం, శుక్రవారం ఎన్నికల కమిషన్ అధికారులు పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి కూడా నిన్న అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో
దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దాని మీద ప్రాథమికంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎన్నికల కమిషన్ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు నిన్న ఎన్నిక అక్కడ తెలంగాణ అసెంబ్లీ రద్దయినటువంటి విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ఎన్నికల కమిషన్ కు లేఖ ద్వారా అందజేశారు. ఆ లేఖను ఈ రోజు జరిగే ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఏదైనా ఒక దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగే ముందు అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి స్థానాల పై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ కూడా జరపాల్సినటువంటి అనివార్యం ఎన్నికల కమిషన్ ముందు ఉన్నట్లుగానే ఎన్నికల కమిషన్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. లేకపోతే ఈ ఎన్నికల తెలంగాణకు ఈ నాలుగు రాష్ట్రాలతో కలిపి జరపకపోతే జనవరి ఫిబ్రవరిలో జరపాల్సి ఉంటుంది, ఆరు నెలల గడువు ఉన్న నేపథ్యంలో. కానీ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు కూడా గడువు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కూడా మార్చి ఏప్రిల్లో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక నెల తేడాతోనే ఈ రెండింటి ఎన్నికలు నిర్వహించడం అనేది సమంజసం కాదనేది ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టనమాట. ఆ మేరకు ఖచ్చితంగా ఈ నాలుగు రాష్ట్రాలతో కలిపే తెలంగాణకు ఎన్నికలు జరిపితేనే బాగుంటుందని ఎన్నికల కమిషన్ లోని మెజారిటీ అధికారులు భావిస్తున్నారు. కమిషన్ లో ఉన్నటువంటి ముగ్గురు కమిషనర్లు ఇద్దరు కమిషనర్లు అంగీకరిస్తే సరిపోతుంది. ప్రధాన కమిషనర్ అయినటువంటి ఓపీ రావత్ మాత్రం కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు రాష్ట్రాలు ప్రస్తుతం కొంచెం ఆల్రెడీ కొంచెం ముందుకు జరిగా ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పైన. కాబట్టి మళ్ళీ తెలంగాణ కోసం వెనక్కి రావాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణకు సత్తా నిర్వహిస్తామన్న వాదనను ఓపీ రావత్ తీసుకొస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్న సమాచారం. కానీ మిగతా ఇద్దరు కమిషనర్లు మాత్రం సుఖంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మెజార్టీ నిర్ణయంతోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించవచ్చు. కాబట్టి ఈ రోజు దాని మీద కొంత ప్రాథమికంగా చర్చ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సుముఖత అంటే సన్నద్ధత కూడా తెలుసుకోవాల్సినట్టు అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం పథకాలను పంపాలి. అదేవిధంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిసెంబర్ జనవరిలో ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అక్కడ పరీక్షలు అదేవిధంగా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయో వాటన్నిటిని కూడా అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎన్నికల కమిషన్ ఈ రోజు చర్చ జరిపిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సన్నద్ధతపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక లేఖ ద్వారా కూడా వాళ్ళను అడిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు ప్రాథమికంగా చర్చ అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఒక రెండు రోజుల్లోనే దీని మీద పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న అవకాశం ఉన్నట్లుగా మనకు ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. పవన్ రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇంకోవైపు ఇవాళ తెలంగాణలోని జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి చెప్పండి, ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు ఏమంటున్నారు? రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అన్ని జిల్లా కలెక్టర్లతో హరిత ప్లాజాలో సమావేశమయ్యారు. కేవలం ఆయన ఈ సందర్భంగా మనం ఫోన్ చేసిన సందర్భంలో కూడా ఒకటే విషయం చెప్తాను. తెలంగాణ అసెంబ్లీ రద్దయిన విషయం నిన్న సాయంత్రమే కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించాము. దీంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాము అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొత్తం ఇచ్చినట్టయితే కేంద్ర ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పుడైతే అసెంబ్లీ కార్యదర్శి సమాచారం అందించారో, సమాచారం అందించిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారాన్ని చేరవేశారు. అంటే వీళ్ళు కూడా రెడీ అయిపోతున్నట్టుగా మనకు సంకేతాలు అందుతా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించిన సమయంలో సిద్ధంగా ఉండాలని సూత్రప్రాయంగా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ముందు క్షేత్రస్థాయి రిపోర్ట్ తెప్పించుకోవడానికి బూత్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అన్ని బూతులు సిద్ధంగా ఉన్నాయా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఎన్ని అవసరమవుతాయి, ఇలాంటి అంత సమాచారం తెప్పించుకోవడం కోసము క్షేత్రస్థాయి రిపోర్ట్ కోసమే కలెక్టర్లతో సమావేశమయ్యారు. అంతేకాకుండా సెప్టెంబర్ 1వ తేదీన ఓటర్ల జాబితాను పబ్లిష్ చేశారు. ఈ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను కూడా స్వీకరించడానికి ఈ నెలాఖరు సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల మీద కలెక్టర్లతోటి, ఉన్నతాధికారులతోటి ఎన్నికల అధికారి సమావేశమయ్యారు. రైట్, థ్యాంక్ యూ సార్ అది.